ద్రోహి. నడు చూపించే. నో చచ్చిన వెన్నుపోటుతో మాత్రం చావడి మారి మారి ఇస్ సూదిమా. నువ్వు హీరో అయినంత మాత్రం గుండెలోకి వచ్చలంగా. హలో ఇది బాగా స్ట్రాంగ్ అయిన ఇంజెక్షన్, వెనక వైపే వెయ్యాలి. డోంట్ ఫీల్ షై మరి, ఆవిడ సర్వీస్ లో ఎన్నిసార్లు చూసుంటారు. ఎంత మందిని ట్రీట్ చేస్తారో చెప్తున్నాను. ఏం కాదులే మరి, అసలు నొప్పుడు కాండ చేపట్టుకో. అదిగోనా ఆ బొమ్మ చూడు, టైట్ గా పట్టుకున్నా మరి. బ్లడ్ టెస్ట్, స్కానింగ్, ఫుల్ బాడీ చెకప్, రిజల్ట్ రేపు. కొంచెం చూసి మార్కులేండి మేడం. మరి ఇప్పుడు వేసిన ఇంజెక్షన్ స్ట్రాంగ్ అయింది కదా, కొంచెం మత్తుగా ఉంటుంది, జాగ్రత్త. బ్లాక్ అండ్ వైట్ నర్స్, 10 రూపాయల ఇంజెక్షన్ కి ఇంత బిల్డప్? రాత్రంతా ఫుల్ గా తాగినా ఇంచు కూడా ఎక్కని బాడీ మంది. ఎలా ఉన్నాడో చూడనా డార్లింగ్. బాగా పలచగా ఉన్నాడు చూడ్డానికి. బాబాడు రఫ్ అండ్ టఫ్ కానీ చంటి పిల్లాడి మనసు. ఇంకొంచెం గట్టిగా చెప్పు, పక్కనే ఆటంగా ఉన్నావు, పడేయాలి మరి పీకుతాడు. శని అనే నువ్వు ఇచ్చే ఐడియాలు ఉన్నాయే, నీ మొహం లాగే ఉన్నాయి. ఇంకొకసారి ఇట్లాంటి వేస్తే నీ తాట తీస్తా. మా డార్లింగ్ ని చూసావుగా, నిన్న ఆడపిల్లల గురించి ఎంత గొప్పగా మాట్లాడాడు. చూసాం చూసాం. తనలో నేనేం చూసి ప్రేమించాను, నాకు మళ్ళీ అది గుర్తు చేశాడు. నా మరి నువ్వేదో మీ తమ్ముడిని బయటికి తీసుకొస్తానావంట, వాణ్ణి కూడా లోపల లేపేస్తే ఓ పని అయిపోయింది. అది చెప్పే నువ్వు నా దగ్గర డబ్బు తీసుకున్నావు కదా. డబ్బు ఒక్కటే చాలదన్న, నీకు నా వీక్నెస్ తెలుసు కదా. ఇప్పుడు ఎందుకులా ఏడుస్తున్నావు? నన్ను ఇంకెవరు పెళ్లి చేసుకుంటారు, అందరూ నేను చెడిపోయానని అంటారు. చెడిపోవడానికి నువ్వేం వస్తువు కాదు, అర్థమైందా? ఆడపిల్లని వస్తువుగా కాదు మనిషిగా చూడాలి. అలాంటి జీవితంలోకి వచ్చేంత వరకు నువ్వు ఒంటరిగా ఉన్నా తప్పులేదు. మరి మనసులో ఆడవాళ్ళకి స్థానం ఏంటో నాకు అర్థమైంది. అట్లాంటి మగాడు ఇంకెక్కడైనా దొరుకుతాడా చెప్పు. కాకపోతే ఎంత మొత్తుకున్నా మంది వన్ సైడ్ లవేగా పడుకున్నాడు కదా. ఈ మ్యాటర్ అన్నది తెలుసుంటే ఈ పార్టీ సెట్ అయిపోయేది కదా. పోనీ నన్ను చెప్పండి. వద్దు మారి చెప్పు మాకు. ఇప్పుడు కనీసం నోరారా తిడుతున్నాడు, తెలిస్తే అది కూడా ఆపేస్తాడు. నా డార్లింగ్ ఏదో ఒక రోజు అర్థం అవుతుంది, అప్పటిదాకా ఈ వన్ సైడ్ లవే చాలు. ఈ ఫీలింగ్ కూడా చాలా జాలీగా ఉందయ్యా. నా రౌడీ